పెద్ద బిగ్ మరియు చిన్న స్మాల్ వస్తువులని గుర్తించటం. హలో మిత్రులారా, నేను చిలుకని. ఈ పాఠ్యాంశానికి మీకు స్వాగతం. రండి, ఈ పాఠ్యాంశంలో మీరు ఏం నేర్చుకుంటారో చూద్దాము. చిన్న పెద్ద వస్తువులని గుర్తించటం, అన్నిటికంటే చిన్న పెద్ద వస్తువులని గుర్తించటం. ఈరోజు చోటుని వాళ్ల పాఠశాల వాళ్ళు అడవికి విహారయాత్రకు తీసుకెళ్తున్నారు. మరియు చోటుకి కొన్ని వస్తువులను పోగు చేసి తన పుస్తకంలో అంటించే హోంవర్క్ ఇచ్చారు. చోటు అడవి నుండి 2 పూలు, 2 ఆకులు, 2 పక్షుల ఈకలు తీసుకెళ్దామని అనుకున్నాడు. అడవిలో వెళ్తుంటే చోటుకి ఒక చెట్టు కింద చాలా పువ్వులు దొరికాయి. చోటు వాటిలో నుండి 2 పూలు తీసుకున్నాడు. హరే, ఇవి చాలా అందమైన పూలు. నేను 2 పువ్వులను తీసుకుంటాను, ఒక చిన్న పువ్వు, మరొక పెద్ద పువ్వు. కొంత దూరం ముందుకు వెళ్ళాక చోటుకి ఆకుల కుప్ప దొరికింది. అందులో నుండి 2 ఆకులని తీసుకున్నాడు, ఒకటి పెద్ద ఆకు, మరొకటి చిన్న ఆకు. వెళ్తూ వెళ్తూ తనకి దారిలో చాలా పక్షులు కూర్చున్న ఒక చెట్టు కనపడుతుంది. ఆ చెట్టు కింద ఆ పక్షుల ఈకలు పడి ఉన్నాయి. చోటు వాటిలో నుండి 2 ఈకలని తీసుకుందామనుకున్నాడు. ఇదొక చిన్న ఈక మరియు ఇదొక పెద్ద ఈక. అరే వావ్, నాకు పువ్వులు, ఆకులు, పక్షుల ఈకలు అన్ని దొరికాయి. ఇంటికెళ్ళి వీటన్నిటిని నా పుస్తకంలో అతికిస్తాను. చోటు ఇంటికెళ్ళి తన పుస్తకం తీశాడు. తన పుస్తకంలో అంటించటానికి తీసుకొచ్చిన అన్ని వస్తువులను బయటికి తీశాడు. ముందుగా ఆకులను అతికిస్తాను. ఇవి 2 పువ్వులు, పెద్ద ఆకు ఇక్కడ అతికిస్తాను, చిన్న ఆకు ఇక్కడ అతికిస్తాను. చోటు 2 ఆకులను అతికించాడు. ఇప్పుడు పువ్వుల్ని అతికిద్దామని అనుకున్నాడు. ఇది చిన్న పువ్వు, దీన్ని ఇక్కడ అతికిస్తాను. ఇది పెద్ద పువ్వు, దీన్ని ఇక్కడ అతికిస్తాను. ఇప్పుడు పక్షుల ఈకల వంతు. ఇవి పక్షుల 2 ఈకలు. పిల్లలు, వీటిలో ఏ ఈక చిన్నదో మీరు చెప్పగలరా? మీరు సరిగ్గా ఆలోచించారు పిల్లలు, ఇది చిన్న ఈక. ఇక్కడ చిన్న ఈకని అతికిస్తాను, ఇక్కడ పెద్ద ఈకని అతికిస్తాను. అరే వావ్, నా పనులన్నీ అయిపోయాయి. పిల్లలు చోటు పెద్ద చిన్న వస్తువులని ఎలా గుర్తించాడో మీరు చూశారు కదా. ఉదాహరణకి ఇది చిన్న పువ్వు, ఇది పెద్ద పువ్వు, ఇది చిన్న ఆకు, మరియు ఇది పెద్ద ఆకు, ఇది చిన్న ఈక, మరియు ఇది పెద్ద ఈక. అడవిలో ఒక కొత్త సైకిల్ దుకాణం తెరిచారు. అన్ని జంతువులు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఏనుగు, కోతి, ఉడుత 3 సైకిల్ కొందామని దుకాణానికి వచ్చాయి. పిల్లలు, ఇవి వారు కొన్న సైకిళ్ళు. ఏ సైకిల్ ఎవరిదో మీరు చెప్పగలరా? ఏ సైకిల్ అయితే పెద్దగా ఉందో అది ఏనుగు యొక్క సైకిల్. ఎందుకంటే ఆ 3 జంతువులలో ఏనుగు పెద్దది. అయితే పిల్లలు, ఉడుత యొక్క సైకిల్ ఏదో మీరు చెప్పగలరా? అవును, మీరు సరిగ్గా ఆలోచించారు. ఆ 3 జంతువులలో ఉడుత అన్నిటికంటే చిన్నది, కాబట్టి దాని సైకిల్ అన్నిటికంటే చిన్నది. దీని అర్థం, ఉడుతకి అన్నిటికంటే చిన్న సైకిల్ లభిస్తుంది. మరియు కోతిది ఈ సైకిల్. పిల్లలు, ఆ 3 మిత్రులలో పెద్దది ఏనుగు, కాబట్టి అది పెద్ద సైకిల్ తీసుకుంది. మరియు ఆ 3 ఇంటిలో చిన్నది ఉడుత, కాబట్టి అది చిన్న సైకిల్ తీసుకుంది. ఈ రోజుకి ఇంతే. ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము చిన్న మరియు పెద్ద వస్తువులని గుర్తించటం, అన్నిటికంటే చిన్న మరియు పెద్ద వస్తువులని గుర్తించటం. తదుపరి వీడియోలో మనం చిన్న పెద్ద వస్తువులని గుర్తించటానికి మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలని చూద్దాం. అప్పటి వరకు బాయ్ మిత్రులారా.